హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము గ్యాస్ట్రిక్ పెయిన్కి ఇంకా పొట్ట ఉబ్బరానికి రెండు హోమ్ రెమెడీస్ చూద్దామండి చా మనలో చాలామందికి అప్పుడప్పుడు గ్యాస్ పెట్టినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది కదా ఆ పొట్ట నొప్పి తగ్గటానికి మనం హోమ్ రెమెడీ చూద్దాము మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేసుకొని పొట్ట నొప్పి తగ్గించుకోవచ్చండి ఇట్లా ధనియాలు సోంపు జీలకర్ర వాము అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకోవాలి మనం ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు వీటిని మనం ఫ్రై చేసుకుందాం అన్నిటిని కలిపి కొంచెం వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మీకు వేయించే అంత ఓపిక లేదు ఈ మిక్సీ పెట్టే అంత ఓపిక అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ సీడ్స్ అన్నిటిని మనం నీళ్ళల్లో మసలు పెట్టేసుకొని కూడా తాగొచ్చు కాకపోతే ఇలా పట్టేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా పొట్టనొప్పి అనిపించినప్పుడు ఒక స్పూన్ నీళ్ళల్లో వేసుకొని తాగేసేయొచ్చండి పొట్టనొప్పి తగ్గిపోయిద్ది వెంటనే ఇలా వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకొని చల్లారేక మనం మిక్సీ పట్టుకుందాము వీటిని ఇలా మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ పౌడర్ని ఒక తడి తుడిచేసి ఒక డబ్బాలో వేచే వేసుకుంటే సరిపోయిద్ది మనం ఎప్పుడంటే అప్పుడు ఒక స్పూన్ కలిపేసుకొని నీళ్ళల్లో తాగేసేయొచ్చు ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు అందులో ఇది ఒక స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించి పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయింది ఒక స్పూన్ వేసుకొని మనం దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మసలునివ్వాలి అదే మనం సీడ్స్ లాగా వేసేస్తే పది పదిహేను నిమిషాల దాకా మసలినివ్వాలండి అంత అవసరం లేకుండా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మసలు పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయాలి అప్పుడు పొట్టనొప్పి తగ్గిద్దండి మరి వేడిదొద్దు మరీ చల్లడిదొద్దు ఇంకోటి పొట్ట ఉబ్బురం తగ్గటానికండి ఒక్కోసారి గాలి కూడా పేల్చైతే కాకుండా ఉంటుంది పొట్ట ఉబ్బరం అలాంటప్పుడు ఇట్లనే వేడి నీళ్ళల్లో రెండు మూడు యాలకులు ఇంకా కొంచెం అల్లం తురిమేసి మనం యాలకులని దంచేసి వేసుకోవాలి ఇవి రెండు ఇలా వేసుకొని వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మసలు ఇవ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు మసిలాక దీన్ని కూడా వడిపోసుకొని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలి అప్పుడు పొట్ట ఉబ్బరం ఇంకా ఇట్లా గాలి తీసుకోవేది కాదు పొట్ట ఉబ్బరం వస్తే గాలి పీల్చడానికి కూడా ఇది ఉండదండి అప్పుడు ఇది తాగేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది అంతే అండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది తాగేసేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్